నమస్తే కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే అండి. ఇప్పుడు పొంగులేటి గారు కానీ మన జూపల్లి గారు కానీ ఇప్పుడు వేరే పార్టీలో జాయిన్ అవుతాము లేదంటే సెల్ఫ్ పార్టీస్ పెట్టుకుంటాము అనేది ఒక న్యూస్. వాళ్ళు సొంత పార్టీలు పెట్టుకుంటే వర్కౌట్ అవుతుంది అంటారా? ఇది గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కనుక ఒకసారి చూసుకోగలిగితే, పల్లరాజరెడ్డి గారు కానీ నెక్స్ట్ వాణమ్మ గారు కానీ గెలిచిన విషయాలు చూసుకోగలిగితే, అర్థం చేసుకోవాల్సిన విషయాలు అంటే మంది ఎక్కువైతే మజ్జిగ పలచన, ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎన్ని రకాలుగా చీలిస్తానన్నా చీల్చుకోండి. కోదండరావు గారు నిలబడరు, తీన మర్మాలను నిలబడరు. ఏంది లాస్ట్కి అందరికీ 70,000 ఓట్లు 30-60,000 ఓట్లు వచ్చి లాస్ట్కి రాజశేఖరరెడ్డి గారికి గెలవలసిన ఓట్లు ఎన్ని కావాలో అన్ని వచ్చి గెలుచుకోగలిగారు. సో వీటి నుంచి మనం గుణపాఠం నేర్చుకోకుండా మనం వేరే పార్టీలను సృష్టించుకుందాం, నా ఎబిలిటీ ఇది నా క్యాపబిలిటీ ఇది అనుకుంటే అవి లీడ్ అవ్వవు. ఆల్రెడీ ఉనికి లేని బీజేపీ కూడా 90 స్థానాలు డిపాజిట్లు వస్తాయి అనుకున్న దగ్గర ఇంకా 90 గెలుస్తూనే భ్రమంలో బతుకుతున్నారు. ఏం చేస్తుంది దానికి? 119 నియోజకవర్గాల్లో 113లో డిపాజిట్లు రాలేదు బీజేపీకి. కాంగ్రెస్, నేను ఎప్పుడైనా చెప్తున్నా నా విశ్లేషణ నేను కట్టుబడి ఉంటాను, ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ కింద విభజించినప్పుడు దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ అండ్ టీడీపీ స్థానాలు ఎక్కువగా ఉండేవి. ఆ టైంలో వాళ్ళకి నిజంగా ప్రతి ప్రజకి తెలంగాణ కావాలన్న కాంక్ష ఉండేది. ఆ టైంలో ఈ లీడర్లు వాళ్ళు తెలంగాణ పట్ల ఉద్యమం పట్ల కన్నా రెండు కళ సిద్ధాంతానికి, తెలుగుదేశం కను కాంగ్రెస్ పార్టీ పార్టీ హైకమాండేషన్కి బదులై వాళ్ళు నడుచుకున్నారు. ప్రజల మనసులో వాళ్ళ స్థానాలు కోల్పోయి వాళ్ళు ఎప్పుడైతే పార్టీలు మారగానే తెలంగాణ కాంక్ష నెరవేర్చారు కాబట్టి వాళ్ళ వెనకాల క్యాడర్ ట్రావెల్ అయిపోయింది. దాన్ని కౌంటర్ చూసుకోండి, మునుగోడు ఎలక్షన్లో రాజగోపాల్ రెడ్డి గారికి ఆయనతో పాటు ఓటు బ్యాంక్ వెళ్ళిపోయి పాల్వై శ్రీవంతమ్మకి ఒక్క కాంగ్రెస్ ఓటు కూడా పడలేదు. గతంలో ఆ అమ్మాయి ఇండిపెండెంట్గా నిలబడినప్పుడు 27,000 ఓట్లు ఇచ్చాయి. అలాగే కౌశిక్ రెడ్డి ఈటెల రాజేంద్ర గారి మీద ఓడిపోయిన అతను, అతను టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవగానే బలమూరి వెంకటికి 3,512 ఓట్లు వచ్చాయి. అతను ఒరిజినల్గా 60,000 ఓట్లు వచ్చాయి గత ఎలక్షన్స్లో. ఒరిజినల్ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ తెలంగాణ రూపంలో ప్రజల త్రూగా ట్రావెల్ అయిపోయింది టీఆర్ఎస్ పార్టీకి. ఇది గమనించకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పార్టీ అంటే ఇచ్చిన పార్టీకి కన్సిడరేషన్స్ లేవు కదా. ఎందుకంటే ఇంతమంది ప్రాణాలు బలికొన్న తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఇస్తేనేటే అయిపోతుందంటే దానివల్ల మనకు ఒరిగింది ఏం లేదన్న దాంట్లో రాష్ట్రం కోసం పోరాడి తెలంగాణ రాష్ట్ర సమితిని కన్విన్స్ అయిపోయారు. ఆ కన్విన్స్ నుంచి కొత్త కన్వెన్షన్ ఏంటంటే ప్రభుత్వ స్థాపనలు జరిగిపోయి రెండు టర్ములు బట్టి కనుమరుగైపోయినారు రెండు పార్టీలు. నాయకులందరూ ఈ పార్టీలో జాయిన్ అయిపోయి ఉన్నారు. సో కొత్త నాయకత్వం అక్కడ ఎస్టాబ్లిష్ కాలే. ఈ క్యాడర్నా పరిరక్షణ కోసం ఆయా పార్టీలు పరిరక్షణ చేసుకోలే. కాడో తెలిసి నిమ్మకు నీరు ఎత్తినట్టు కూర్చున్నప్పుడు ఇవాళ రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ లీడ్ అవుతాయి కన్ఫైన్ అవుతాయి అనుకుంటే ఏమవుతాయి? కేవలం మేకపోత గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నారని చెప్తున్నారు, అంతకన్నా ఇంకేం లేదు. ఎందుకు వెళ్తారు? బీజేపీలోకి వెళ్ళాలంటే ఈటెల రాజేంద్ర గారు లాంటి వ్యక్తి చెప్పాడు కదా. బట్ నీ ఎబిలిటీకి తగ్గట్టు బంగారం పనులున్నటువంటి గోడ చేరికి నీకు అవసరం, గోడ చేరిక ఉందా లేదా అన్నది ఇంపార్టెంట్. గోడ చేరిక లేదన్న విషయంలో గోడకి బంగారం లాంటి మనిషి గోడ చేరిక లేని దగ్గర ఇమ్మటలేకపోతున్నాడు. అదే కదా పాత కొలీగ్స్ కాబట్టి జూపల్లి గారు పొంగిరెడ్డి గారు ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసింది. అప్పుడు దాని నుంచి ఆయన ప్రక్షాళించుకోవడం స్టార్ట్ చేశాడు. ఆయన దుబ్బాక రఘునందన్ గారు తెలంగాణ సమాజంలో యోధుల కింద అభివర్ణిస్తారు, ఇంక్లూడింగ్ కపిల్ వై దిలీప్ గారు. వీళ్ళు కిలికిరి భాష మాట్లాడి బండి సంజయ్ కింద పనిచేయాలంటే వాట్ ఇస్ దర్ ఎబిలిటీ అండ్ దర్ క్యాపబిలిటీస్? అవన్నీ ప్రూవెన్ ట్రాక్స్. ఆ ప్రూవెన్ ట్రాక్స్ని పట్టుకుని వీళ్ళ వల్ల వీళ్ళందరూ వైబ్రేషన్స్ వస్తాయంటే ఇవాళ కూడా హుజూర్నగర్లో గెలిచింది ఈటెల రాజేంద్ర గారు అని చెప్తారు కదా, అది బీజేపీ పార్టీ అనేవాడు కంపెయిన్ అవుడు. దుబ్బాక రఘునందన్ ఒక యోధుడు, 3 సార్లు ఓడిపోయాడు కాబట్టి కన్సిడరేషన్స్తో ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు, ఆయన గెలిపించుకున్నారు. అది బీజేపీ గెలిచిందని మాట్లాడితే చాలా అపహాస్యంగా ఉంది. అందుకని ఆ పర్సనల్ గెలుపులు పార్టీలు కాబట్టి ఆపాదిస్తే దాని ఓపెన్ చూసి బలుపు అనుకున్నట్టు ఉంటుంది, అందుకని ఇంకేముంటుంది. ఓకే, మీ అనలిస్ట్ ప్రకారం అవినాష్ రెడ్డి గారికి బెయిల్ వచ్చింది, సో దాని గురించి మీరు ఎలా, మీరు ఖచ్చితంగా చెప్పారు ఆయనకు వచ్చేస్తుంది బెయిల్ అని, తెలంగాణ హైకోర్టు ఇచ్చేసింది దానికి ఖచ్చితంగా అంటే నిజం ఖచ్చితంగా ఒకేలా ఉంటుందమ్మా. నిజానికి షుగర్ కోటింగ్స్ పెడితే దానికి ఏమి అంటే, అంత అరెస్ట్ చేసినప్పుడు అంత అనాలిసిస్ చేసిన మీరు ఏం చూసి మీరు అనాలిసిస్ చేశారు దాన్ని, అనలైజ్ చేశారు? నేను నిజాన్ని నమ్ముతాను. తర్వాత ఇంకోటి షుగర్ అబద్ధానికి షుగర్ కోట్ చేస్తే అది నిజం అవ్వదు. షుగర్ కోటింగ్ అబద్ధాన్ని నిజం చేసే ప్రక్రియలో రెండు ఛానళ్ళు, మూడు ఇంకోటి పౌడర్ డబ్బా ఛానళ్ళు విశ్వప్రయత్నం చేసే విశ్వప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుంది? ఆ మనోరంజక కార్యక్రమం, రక్తి కట్టించే కార్యక్రమం లాస్ట్ కంక్లూజన్లో విలన్ చేతిలో హీరో చచ్చిపెట్టి రివర్స్లో. సో హీరోని విలన్ చేసే కార్యక్రమానికి ఎప్పుడైతే తెరలేపబడిందో ఖచ్చితంగా ఒరిజినల్ డైమెన్షన్స్ ఉన్న హీరో ఖచ్చితంగా నిజమైన నిలకడ మీద తెలుస్తుంది అన్నది అవినాష్ రెడ్డి గారి విషయంలో తాత్పర్యమైంది. సో ఎప్పుడైతే రామ్ సింగ్ అనే వ్యక్తి అండ్ జైస్వాల్ గారు ఇద్దరు డిప్లాయిడ్ క్యారెక్టర్స్ కింద వాళ్ళు ఒక అబద్ధాన్ని నిజం చేసే ప్రాసెస్కి తెరలేపి ఒక 4 ఏళ్ళు తాసారం చేయగలిగారు. కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నిజం ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఎక్కడ వాళ్ళు నిలబడగలిగారో చూసుకోమనండి. అందుకే గౌరవ న్యాయస్థానం కానీ గౌరవ సిబిఐ కానీ ఒక కన్విన్సింగ్ సిచ్యువేషన్స్ని వాళ్ళకు అనుగుణంగా మలుచుకుంటే దాంట్లో ప్రతిసారి పరిరక్షణ అనేది, ధర్మ పరిరక్షణ అనేది జరిగినప్పుడు అబద్ధంకి మీరు ఎన్ని రకాల షుగర్ కోట్లు చేసినా లాస్ట్కి వ్యాప్తకి మీరు షుగర్ కోటింగ్ వేసి వేయించి పెట్టండి, అది
ఏమవుతుంది? షుగర్ కరిగిపోగానే వేప చేతితో బయటకు వస్తుంది. అదే అయింది అది లాస్ట్. ఇప్పుడు సిబిఐ అన్నారు కాబట్టి సిబిఐ ఇప్పుడు జగన్ ని కూడా ఈ కేసులో పిలవడానికి ఆస్కారం ఉంది అని అంటున్నారు ఆయన. అదే గత స్టోరీ. ఇప్పుడున్న అవినాష్ రెడ్డి గారిని ఇంకోసారి పిలవడానికి మూడు సార్లు ఆలోచించే పరిస్థితి ఉంది వాళ్ళకి. ఈ వారం పది రోజుల్లో భాస్కర్ రెడ్డి గారికి వెళ్ళే వాళ్ళందరికీ బెయిల్ వచ్చినా మీరు ఏమి ఆశ్చర్యపడకండి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను వాళ్ళకి కూడా బెయిల్ వస్తుంది. ఎందుకంటే ఈ దస్తగిరి గారు చెప్పిన ఒక ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ చుట్టూ దాన్ని లీడ్ చేసుకుంటూ తిరిగారు. ఒరిజినల్గా వాడు ఒక హత్య దొంగతనంకి వెళ్ళి హత్య చేసి తలుపులు బదులు కొట్టి ఎరగొట్టి తీసుకొచ్చాడు. ఇవాళ తలుపులు బదులు కొట్టిన దానికి ఎవరు? ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ పనిచేయాలి. ఆ ఎరగపోయిన డోరియోని జస్టిఫై చేయాల్సింది ఎవరు? ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్. దాని మీద ఫింగర్ ప్రింట్స్ కానీ ఇలాంటివన్నీ అవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తారు. కాలం విల్ టెల్ ద ఆన్సర్. అప్పటిదాకా మీరు ఓపిక పట్టవలసింది. కాలానుగుణంగా వీళ్ళకి కాలం తీసుకుంటుంది కాబట్టి సంబంధించిన న్యాయస్థానాలు వీళ్ళ అనుగుణంగా వీళ్ళు మలుచుకుని దానికి ఒక జస్టిఫికేషన్ చేద్దామంటే కుదరదు. అందుకనే వాళ్ళ ముఖాలు తెల్లబోయి. సో ఇప్పుడు సిబిఐ కూడా ఎవరిని పిలిచే అవకాశం లేదంటారు. ఇంకేమని పిలుస్తుంది? ఎందుకని పిలుస్తుంది? ఎంతకని పిలుస్తుంది? రోజు నువ్వు చేసే వాళ్ళు వాళ్ళే చెప్పారు కదా, కస్టడీ తీసుకోకమునుపు భాస్కర్ రెడ్డి గారు సహకరించలేదని. కస్టడీ తీసుకున్న తర్వాత కూడా సహకారం అందట్లేదంటే ది కెనాట్ ఎస్టాబ్లిష్. ఇప్పుడు సామధాన దండోపేదాలన్నీ ప్రదర్శించి దాంతో ఒక నిజాన్ని అబద్ధాన్ని నిజం చేద్దామని ప్రయత్నించారు. కుదరదు కదా. ఇప్పుడు ఎవరు నాలుగు అంటే భయపడతారు, కొడతారు, రెండు వీకర్ అంటే భయపడి చెప్తారు. వాళ్ళు ఒక లెగసీస్ కలిగిన వాళ్ళు ఎందుకు భయపడతారు? కడపలో హూ కిల్డ్ బాబాయ్ అనే ఒక స్లోగన్తో నడుస్తూ ఉంది, దానికి మీరేమంటారు? ఏమో నిన్నే కడపలో వచ్చా, నాకేం ఊరు కిల్డ్ బాబాయ్ స్టోరీ నాకైతే నడపట్లే. ఈ పనికి మనలో పౌడర్ డబ్బు కూడా చెల్లరేగిపోయి రోజు నడిపించుకుంటారు, మనం ఏం చేస్తాం దానికి? సో మీరు నిన్న గ్రౌండ్ వర్క్ వెళ్ళేసి వచ్చారు కదా, అక్కడ ఏమేమి చూసారు? మీ మీ అనాలిసిస్ ప్రకారంగా ఎలా ఉన్నాయి అక్కడ ఎలక్షన్స్? మామూలుగానే ఉన్నాయి. అక్కడ అభివృద్ధి బ్యాలెన్స్ అంతరించుకుంటున్నాయి, అలా లెవెల్లో అలా అభివృద్ధి చేసి చూపిస్తున్నారు. అసలు నేను పులివెందు ఒక మారుమూల కుగ్రామం అనుకునే వాళ్ళకి ఒకసారి పులివెందు వెళ్ళి చూసి వస్తే తెలుస్తుంది వాట్స్ ఆఫ్ డైమండ్. ఉర్దూ యూనివర్సిటీ వస్తుంది అక్కడ ఒక బంగారం బ్రహ్మాండమైన బిల్డింగ్తో. సో ఓవరాల్గా చూస్తే నాకేం అక్కడ ఏం కనబడలే. పొద్దు టూర్ ఇవన్నీ కూడా నేను తిరిగా సార్, నాకేమి అంత మెజరబుల్ సిచ్యువేషన్స్లో వీళ్ళు చెప్తున్నట్టు పోర్ట్రేట్ చేసినట్టుగా ఏం లేవు. రోడ్లు కూడా నేను సిటీ దాన్ని ఏమంటే స్టేట్ హైవేల నుంచి కూడా వచ్చాయి. స్టేట్ హైవేలు కూడా నాకేం అంత గుంతలతో కూడిన కార్యక్రమం ఏం కనబడలే, ముఖ్యంగా పులివెందులు టు పొద్దుటు. ఇప్పుడు లోకేష్ గారు అంటూ ఉంటారు కదా జగన్ గారిని తాడేపల్లి పాలిస్ పిల్లి అని. ఇప్పుడు ఆయన ఎందుకంటే ఇంట్లో పుల్లులు తిరగవు కదమ్మా, పిల్లులే ఉంటాయి కాబట్టి ఏమో మరి ఆయన తాడేపల్లి బిల్డింగ్లో ఏమైనా చిన్న పిల్లిని ఏదో చూసి ఉంటాడేమో. ఇప్పుడు ఆయన లోకేష్ గారి పిల్లిని పెంచుకోవడం ఇష్టం. ఆయన ప్లేస్ అంటే పులివెందులలో పాదయాత్ర చేసి ఉంటే కనుక జగన్ పిల్లియా పులియా అని తెలిసేదేమో. అలా కదమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఏంటంటే నీకు ఎక్కడైనా పాదయాత్ర చేయొచ్చు, వాక్ స్వాతంత్రం ఉంది. ఈ రెండింటికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు భయపడతారు? ఆయన ఎడకలేని పాదయాత్ర చేసి అక్కడ పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారు వెసెస్ లోకేష్ గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి లోకేష్ అయితే ఆయన పిల్లి ఇవ్వడం విషయం మాట్లాడవచ్చు. ఇప్పుడు నేను మీ ఊరు వస్తే నన్ను నేను కొడతావో చెప్పేస్తావా చెప్పు, నీ ఊరు రాకూడదు ఏమైనా నిబంధన ఉందా? మరి ఆయన ఎందుకు వెళ్ళట్లేరు? ఇంకా ఎందుకు వెళ్ళాలంటే ఒక ఇప్పుడు ఆల్రెడీ డిజైన్ ప్రోగ్రామ్ బూత్ ఎలాగ ముందు అనౌన్స్ చేశారు కదా పులివెందులు నేను వెళ్తున్నాను లేదు, ఆయన ముందే చెప్పాడు కదా. ఇవాళ మనకు నచ్చింది కాబట్టి డిబేటబుల్ టాపిక్ కాబట్టి పులివెందులు వెళ్ళట్లేదు భయం పడ్డాడా ఇలాంటివన్నీ మాట్లాడితే అసందర్భంగా ఉంటాయి. నేనైతే అలాంటివి మాట్లాడినాను. ఇప్పుడు డిజైన్ ప్రోగ్రామ్లో పులివెందులు ఉండి వాళ్ళు వెళ్ళలేదనుకో భయం పడ్డాడా అని విశ్లేషణ చేయొచ్చు. లేదంటే లేని ప్రోగ్రామ్ క్రియేట్ చేసుకుని వెళ్తున్నాడండి పులివెందులు డిజైన్ చేసుకున్నాడు అని మాట్లాడేవనుకో, దానికి నేను సమాధానం ఇస్తాను. అసలు ఒరిజినల్ ప్రోగ్రామ్లో పులివెందులు లేనప్పుడు నేను దాన్ని ఎలాబరేట్ చేసి ఎలా మాడతాను? అందులో భయంతో కూడిన విషయాలు ఏమో ముడిపడి ఉండవు కదా. నేను అంటుంది అదే లోకేష్ గారు పిల్లల్ని పెంచుకోవడం ఇష్టమేమో, ప్యాలెస్ లో ఉన్న పిల్లి బాగుండొచ్చు, ఏం చేస్తుంది అండి అది ఆయనకి కావాలేమో. లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి పిల్లి అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి సమాధానం ఇవ్వలేదు అనుకో, అప్పుడు చెప్తాడు ఆయన ప్యాలెస్ లో పిల్లి ఉంది నచ్చిందేమో. అలా కోణంలో ఎందుకు ఆలోచించుకోడు? ప్రతిదీ విశ్లేషించమంటే ఎంతకన్నా అవుతుంది. ఎవరు నచ్చిన బిరుదులు ఎవరికి నచ్చిన మాటలు మాట్లాడుతూ ఉంటారు, అవన్నీ విశ్లేషించుకుంటూ కూర్చుంటే జస్టిఫై అవ్వవు. ఇప్పుడు రాయలసీమ అంతా తిరిగారు, మీరు ఏం చేయగలిగారు అంటే తెలుసుకుని ఏం చేయాలి? ప్రాబ్లం అందరికీ తెలుసు. నేను విన్నాను అన్నాడు జగన్మోహన్ రెడ్డి, విని ఏం చేస్తున్నాడో చూసావు కదా ఐదేళ్ళు బట్టి. విన్నది ప్రజలకు నచ్చింది అనుకోండి, రెండు వేల రెండు ఓట్లేస్తారు, అదే ఆయన అడుగుతున్నాడు. అలాగే నేను ఇప్పుడు నడిచాను, ఏం చేసావు బాబు మేనిఫెస్టోలో పెట్టలేదు అంటారు, దానికి సమాధానం ఏం చెప్తావు? పెట్టుకుంటాను, మొత్తం తిరిగేసిన తర్వాత పెడతాను అంటాడు. మరి ఇప్పుడు ముందు ఎందుకు ఆరంభ స్వరత్వం? పబ్లిక్ చూపించుకోవడానికి ఇవి తిరిగారు. ఇదేనా మార్నింగ్ వర్క్ కాదు కదా, ఇవాళ ఆల్రెడీ ఈవినింగ్ వర్క్ సెషన్స్ నడుస్తున్నాయి, మార్నింగ్ వర్క్ లేదు ఎండట, దానికేం సమాధానం చెప్తావు? మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ నాన్నగారు చంద్రబాబు, మీ నాన్నగారు చంద్రబాబు రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎండానికి వానానికి వాళ్ళు కమిలిపోయి కూడా నడిచారు కదా, కాళ్ళు బొబ్బలెక్కిపోయి కాళ్ళు ఇరిగిపోయి కూడా. నువ్వు ఏం కంపారిజన్ చేయాలి? ఒక పాదయాత్ర జస్టిఫికేషన్ లేదు, ఒక పాదయాత్రకి అవుట్కమ్ ఇవ్వాలి, సాయంత్రం వాకింగ్ తప్ప పొద్దున్న వాకింగ్ లేదు, ఎవరు పెళ్ళి ఎవరు కూలి,
ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి ఉంటే పార్టీకి నువ్వు ఒక వారధిలా ఉండాలి, కన్విన్స్ చేయగలగాలి. బుల్లెట్ పాయింట్ లారీట్లో ఒకటి పెట్టించగలగాలి, రాయలసీమకి పరిరక్షణ కోసం ఈ విధంగా చేస్తున్నావు అని. ఏడా లేవు. సో దిస్ 100 మోర్ దెన్ 100 ఇయర్స్ నీ డెస్టినీ టువర్డ్స్ రాయలసీమ కంక్లూజన్ రిమార్క్స్లో వాట్స్ అవుట్కమ్? నథింగ్ ఇస్